సచివాలయాలను ఏర్పాటు చేసి మీ సమస్యలు మీ గ్రామంలోనే పరిష్కరించుకునే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అలాగే 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ రేషన్ కార్డ్స్ కానీ పెన్షన్స్ కానీ, మరి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమం మీ మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఇంటికి మీరు వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని దాంట్లో మనం ప్రభుత్వ పరంగా ఏ సహాయం అందించగలమో అవి మీరు దగ్గరుండి చేయాలి. సో ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ, అలాగే సచివాలయంలో ఎవరైతే ఎగ్జామ్స్లో పాస్ అయ్యి పార్టీలకి, కులాలకి, ప్రాంతాలకి అతీతంగా సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా పనిచేసి ఆ గ్రామ ప్రజలకి అందుబాటులో ఉంటారని కోరుకుంటున్నాను. అండ్ ఈ రోజు నుంచి నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్స్ అన్ని రెన్యువేట్ చేస్తున్నారు, అలాగే హాస్పిటల్స్ని రెన్యువేట్ చేసి ఆధునిక వసతుల్ని కల్పించి కార్పొరేట్ హాస్పిటళ్ళకి అలాగే స్కూళ్ళకి ధీటుగా ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం చేపట్టారు. దీంట్లో ఎక్కడ ఎవరు సరిగ్గా చేయకపోయినా కూడా మాకు ఇన్ఫామ్ చేసి మీ గ్రామానికి రావాల్సిన అన్ని వసతుల్ని మీకు అందించే కార్యక్రమంలో మాకు సహాయం చేస్తారని కోరుకుంటూ. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.